బాబుకి నా నమస్కారములు. నేను కాకినాడ నుంచి, నా పేరు వరలక్ష్మి. నేను కాకినాడ 32వ వార్డు నుంచి వచ్చాను. నాకు ఒక కొడుకు బాబు, నా కొడుక్కి 3 ఆడపిల్లలు బాబు. నాకు నా ఈ గత ప్రభుత్వంలో నేను అధికారుల దగ్గరికి వెళ్ళినా నాకు పెన్షన్ ఎవరు ఇవ్వలేదు. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాను, ఆఫీసులన్నీ తిరిగాను, నాకు ఏ అధికారి కూడా నాకు పెన్షన్ రాలేదు బాబు. ఈ రోజుని మీ అధికారంలోకి మీరు వచ్చాక, నా జగన్ బాబు వచ్చాక, నేను 2 నెలల్లోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను. 2 నెలల్లోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను. ఆ పెన్షన్ నాకు ఫస్ట్లోనే 2,250 రూపాయలు ఇచ్చారు. తర్వాత సంవత్సరంలో 2,500 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ సంవత్సరంలో 2,700 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 3,000 రూపాయలు తీసుకుంటున్నాను. నాకు ఎంత, నా పెద్ద కొడుకు, నా జగన్ బాబు నా పెద్ద కొడుకు. అలాగే తెల్లవారేటప్పటికి 1వ తారీఖు వచ్చేటప్పటికి వారంటీసు తలుపు కొట్టి మాకు పెన్షన్ మా చేతిలో పెడుతున్నారు. అలాగే కాదు బాబు, నువ్వు ఇది వరకు బాబు మమ్మల్ని లైన్లో పెన్షన్ తీసుకునే వాళ్ళకి లైన్లో ఉండి ఎండలో ఉండి ఒక తిరిగిపోయిన ఎవరో పట్టించుకునేవారు కాదు. అలాగే ఎప్పుడు ఇస్తారో కూడా తెలిసేది కాదు పెన్షన్. ఇవాళ రేపని వాయిదలేసి ముసలి వాళ్ళని మొడక వాళ్ళని చెప్పేవారు. ఈ రోజున బాబు 1వ తారీఖు వచ్చేటప్పటికి మా పెన్షన్ మా చేతుల్లో పెడుతున్నారు. ఇంకా మాకు ఏం కావాలి బాబు, మాకేం కావాలి. మా అందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. జగన్ బాబు ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి. జగన్ బాబు ఈ రోజునే మీరు పాదయాత్ర చేసినప్పుడు మాలాంటి వృద్ధుల్ని చూడగానే ఆగిపోయి మమ్మల్ని మా ఊగచామాలు తెలుసుకొని అమ్మ నేనున్నానని మాకు మాట ఇచ్చారు. మాట ప్రకారంగా మీరు నిలబెట్టుకొని మీరు ప్రతిదీ కూడా మాకు అందించారు. ఈ రోజునే నా పిల్లలు చదువుకుంటున్నారంటే నా పిల్లలు విద్యాదేవుని వసదేవుని నాకు నా పిల్లలకు అందిస్తున్నారు. నా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు బాబు. అలాగే ముసలోళ్ళు ఉంటే ఇల్లు ఇవ్వనివ్వరు, అయితే నా జగన్ బాబు వచ్చాక మాకు ఇల్లు స్థలం ఇచ్చారు. ఈ రోజున మేము ఇల్లు కట్టుకుంటున్నాం. ఈ రోజుని మేము ఇంట్లోకి వెళ్ళబోతున్నాం. ఈరోజు మాకు సొంత ఇల్లు ఉంది, ఈరోజు మాకు సొంత ఇల్లు ఉంది. మా జగన్ బాబు ఇచ్చారు, మాకేం భయం లేదు. మా ఊపిరి ఉన్నట్టు కాదు మా జగన్ బాబు, మాకే సీఎం, మాకు సీఎం ఉండాలని. ఆ తర్వాత కరోనా వస్తుందన్నారు, కరోనా వస్తే నాకేం భయం లేదు, నా జగన్ బాబు ఉన్నారు. అలాగే గత కరోనాలో ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో మాకు సరుకులు పంపించి, బియ్యం పంపించి, మందులు పంపించి, మాకు వ్యాక్సిన్ రాకుండా వ్యాక్సిన్ వేయించి మమ్మల్ని ఎంతగానో ఆదుకున్నారు. ఎవరో మమ్మల్ని, ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు. ఈ రోజుని ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. ఈ రోజుని ఆరోగ్యశ్రీ, ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ వైద్యం చేసుకొని 5,00,000 రూపాయలు మాకు చెక్ ఇచ్చారు. ఇంకేం కావాలా బాబు, జగన్ బాబు మాకు ఏం కావాలా మాకు. అలాగే బాబు మీరు మాట తప్పను మనవ చెప్పను అన్నారు. ఆ ప్రకారంగా మాకు అన్న ప్రకారంగా మాకు ఇచ్చి తీరుతున్నారు ప్రతి వస్తువుని. మాకేం భయం లేదు. ఈ రోజునే మా ఇంట్లో మా బిడ్డల దగ్గర కూడా ఎదురు చెప్తున్నాం. మా పెద్ద కొడుకు మాకు పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తున్నారు. 3,000 మీతో మాకు పని లేదని చెప్తున్నాను. అలాగే నాలాంటి ముసలి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. లెక్కలు చెప్పడం నాకు రాదు కానీ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ మమ్మల్ని ఆదుకుంటున్నాడు ఆ పెద్ద కొడుకు జగన్ బాబు. ఆదుకుంటున్నారు. ఈ రోజున మాకే లోటు లేదు. మీ ఎవరికైనా చెడవలసిన పని లేదు. నా బాబాయ్ ఎప్పటికీ సీఎంగా ఉండాలి. నాకు
నాకు నాకు ఓపుకు తప్పుకొని ఊపిరి నిలుపుకొని నేను జగన్ బాబుకై నా ఓటేసి నేను గెలిపించుకుంటాను. అలాగే మన రాష్ట్ర వాళ్ళందరూ కూడా జగన్ బాబుని గెలిపించమని జై జగన్ జై. ధన్యవాదాలండి. మరొక లబ్ధిదారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము.